అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా వారు అందిస్తున్న ఆన్లైన్ బ్రిడ్జ్ కోర్స్ క్లాసెస్ జూన్ 2021 కు స్వాగతం. నా పేరు నరేష్ గాడిచర్ల, ఎస్ఏ సోషల్, జెడ్పిహెచ్ఎస్ కుకునూరుపల్లి, కొండపాక మండల్, సిద్దిపేట జిల్లా. ఈరోజు మనం పాఠంలో భాగంగా భూమి చలనాలు అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీ చిట్టి చిట్టి బుర్రల్లో మెదిలే చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవేంటంటే, అసలు పగలు రాత్రి ఏ కారణంగా ఏర్పడతాయి? వర్షాకాలం, చలికాలం, వేసవి కాలాలు ఏ విధంగా ఏర్పడతాయి? అంతేకాకుండా వివిధ కాలాల్లో పగలు రాత్రిల సమయాల్లో తేడాలు ఎందుకు వస్తాయి? ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడో ఒకప్పుడు మీ మెదడులో కదిలే ఉంటాయి. పదండి, ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు మనం సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు నిల్చున్నటువంటి భూమి నిరంతరం కదులుతూ ఉంటుంది అంటే మీకు నమ్మశక్యంగా ఉందా? మన భూమి ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది, కానీ అది కదిలినట్టు మనకు అస్సలు తెలియదు. ఎందుకంటే భూమితో పోల్చి చూసినప్పుడు మనం పరిమాణంలో చాలా చాలా చిన్నగా ఉండడమే. నిజానికి భూమికి రెండు రకాల చలనాలు కలిగి ఉంది. అది భూభ్రమణం అంటే రొటేషన్, భూ పరిభ్రమణం అంటే రెవల్యూషన్. మొదటగా భూభ్రమణం గురించి తెలుసుకుందాం. భూమి తన అక్షంపై తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. అయితే ఈ అక్షరేఖ అనేది ఊహాజనితమైంది. ఈ ఊహాజనితమైన అక్షరేఖ భూమి యొక్క అంతర్భాగం నుండి అంటే ఉత్తర ప్రాంతం నుంచి దక్షిణ ప్రాంతం వరకు ఉంటుంది. దీనిని మరింత అర్థం చేసుకోవాలంటే ఒక సన్నటి ఇనుప చువ్వను గ్లోబ్ యొక్క పైభాగం నుండి కిందికి గుచ్చినట్లయితే ఏ విధంగా ఉంటుందో అలా అన్నమాట. అయితే ఈ అక్షరేఖ 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది. దీనికి కారణం చాలా లక్షల సంవత్సరాల క్రితం ఒక పెద్ద గ్రహశకలం మన భూమి యొక్క పైభాగాన్ని బలంగా ఢీకొట్టింది. దీని యొక్క తాకిడికి భూమి 23.5 డిగ్రీలు వంగిపోయింది. అంటే మన భూమధ్యరేఖ నుండి మనం ఈ విధంగా కోణం చేసి చూసినట్లయితే మరింత అవగాహన చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ ఉత్తర ప్రాంతం యొక్క చిట్ట చివరి ప్రాంతాన్ని ఉత్తర ధ్రువంగాను మరియు దక్షిణ ప్రాంతాన్ని దక్షిణ ధ్రువంగాను చెప్తారు. అంటే ఈ ఉత్తర దక్షిణ ప్రాంతాల యొక్క చిట్ట చివరి అంచులను ధ్రువాలుగా చెప్పడం జరుగుతుంది. భూమి పశ్చిమం నుంచి తూర్పుకు గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఇలా తన అక్షంపై ఒకసారి తన చుట్టూ తాను తిరిగి రావడానికి భూమికి 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్ల సమయం తీసుకుంటుంది. అంటే దీనిని మనం ఒక రోజు అంటే 24 గంటలుగా సూచిస్తాము. భూభ్రమణం వల్ల కలిగే ఫలితాలు. భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడతాయి. సూర్యునికి అభిముఖంగా ఉన్నటువంటి ప్రాంతం పగలుగాను, దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి చీకటి ప్రాంతాన్ని రాత్రిగాను మనము అర్థం చేసుకోవచ్చు. ఇక రెండవ అంశం, సముద్రంలో ఆటుపోటులు ఏర్పడతాయి. ఇక్కడ ఆటుపోటులు అంటే సముద్రం యొక్క హెచ్చుతగ్గులు అని అర్థం. ఇక మూడవ అంశము కొరియాలిస్ ఎఫెక్ట్. భూభ్రమణం వల్ల జనించే శక్తినే కొరియాలిస్ ఎఫెక్ట్ అంటారు. దీని ప్రభావం వల్ల గాలులు ఉత్తరార్ధగోళంలో కుడివైపుకు, దక్షిణార్ధగోళంలో ఎడమవైపుకు లాగబడతాయి. ఇక రెండవ అంశం, భూ పరిభ్రమణం గురించి మనం చూసినట్టయితే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటారు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే మార్గాన్ని కక్ష లేదా ఆర్బిట్ అని అంటారు. భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 365 రోజుల 6 గంటల సమయం పడుతుంది. దీనిని 1 సంవత్సరం అని అంటాము. ప్రతి సంవత్సరంలోని ఈ 6 గంటల సమయాన్ని 4 సంవత్సరాలకు ఒకసారి కలిపేసి
లీప్ ఇయర్గా ఫిబ్రవరి నెలలో 29 రోజులుగా చూపిస్తారు. భూమి యొక్క అక్షం వంగి ఉండడం వల్ల కాలాలు ఏర్పడుతున్నాయి. భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్షా మార్గం పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు. ఇలా సూర్యుని చుట్టూ తిరిగే సమయంలో భూమి ఒక్కోసారి కొంచెం దూరంగాను మరోసారి దగ్గరగాను ప్రయాణిస్తుంది. భూమికి సూర్యునికి మధ్య తక్కువ దూరం ఉన్నటువంటి స్థితిని పరహేలి అని, ఎక్కువ దూరం ఉన్నటువంటి స్థితిని అపహేలి అని అంటారు. పరహేలి సమయంలో భూమికి సూర్యునికి మధ్య 147 మిలియన్ కిలోమీటర్లు, ఎక్కువ దూరం ఉన్న స్థితి అయిన అపహేలి సమయంలో భూమికి సూర్యునికి మధ్య 152 మిలియన్ కిలోమీటర్ల దూరం ఉంటుంది. భూమికి సూర్యునికి మధ్య ఉన్నటువంటి సరాసరి దూరం 149.5 మిలియన్ కిలోమీటర్లుగా చెప్తారు. ఈ పరిభ్రమణ కాలంలో జనవరి 3వ తేదీన పరహేలి మరియు జూలై 4వ తేదీన అపహేలి పరిస్థితులు ఏర్పడతాయి. భూ పరిభ్రమణం ఫలితాలు. భూ పరిభ్రమణం వలన ముఖ్యంగా కాలాలు ఏర్పడతాయి. కాలాలు 4. అవి వేసవికాలం, వర్షాకాలం, చలికాలం మరియు వసంతకాలాలు. భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్న సమయంలో జూన్ 21వ తేదీన కర్కట రేఖ మీద మరియు డిసెంబర్ 22వ తేదీన మకర రేఖ మీద, మార్చ్ 21, సెప్టెంబర్ 23వ తేదీలో భూమధ్యరేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. భూమధ్యరేఖ మీద సూర్యకిరణాలు లంబంగా పడే ఈ మార్చ్ 21 మరియు సెప్టెంబర్ 23వ తేదీలలో ప్రపంచమంతటా కూడా రెయింబవళ్ళు సమానంగా ఉంటాయి. అందుకే ఈ మార్చ్ 21, సెప్టెంబర్ 23వ తేదీలను విషవత్తులు అంటారు. అంతేకాకుండా భూ పరిభ్రమణం వల్ల రాత్రి మరియు పగటి సమయాలలో కూడా తేడాలు ఏర్పడతాయి. ఉదాహరణకు ధ్రువాల వద్ద గనక మనం చూసినట్లయితే అక్కడ 3 నెలల పాటు సూర్యుడు అస్తమించకుండా పగటి సమయం ఉంటుంది. మరో కాలంలో మరో 3 నెలల పాటు సూర్యుడు అసలు ఉదయించకుండా పూర్తిగా చీకటిగా ఉంటుంది. విద్యార్థులు పాఠం విన్నారు కదా? పాఠం చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు అభ్యసనాన్ని మెరుగుపరిచే కృత్యాలను కనుక మనం గమనించినట్లయితే కింది ప్రశ్నలకు సమాధానాలను రాయండి. మొదటి ప్రశ్న, భూభ్రమణం యొక్క వేగం గంటకు -కిలోమీటర్లు. రెండవ ప్రశ్న, భూభ్రమణానికి పట్టే సమయం సుమారు. మూడవ ప్రశ్న, విషవత్తులు అంటే ఏమిటి? నాలుగవ ప్రశ్న, కర్కట రేఖ మీద సూర్యకిరణాలు లంబంగా పడే రోజు ఏది? అపహేలి మరియు పరహేలీలు ఏ రోజున ఏర్పడతాయి? ఇది మన భూమి చలనాలు పాఠ్యాంశం.